అర్థం కాలేదా అంటే ఇవ్వవా ఇవ్వను బే ఏంటి పీక్కుంటావా ఇంత దెబ్బకుంటాడు ఏంటి అయ్య బాబాయ్ ఈళ్ళేరి జంప ఈయన జంపేస్తాడు సీరియస్ గా కొట్టావా సిల్లీగా కొట్టావా సీరియస్ గానే కొట్టాను రా చా నిజమా అనుమానమా సిల్లీగా కొట్టావేమో అనుకున్నాలే నమస్కారం రెడ్డి గారు फ्लूट वाइचना फ्लूट वाइचना Thank you.
సిద్ధం కావటం మానేశావ్? ముందా పని చూడండి సార్. అలాగే అలాగే. ఏంటి సైడ్ మరి ఇంతక్కువ? కొట్టుకొచ్చిన దానికి ఇంకా ఎక్కువ ఇచ్చారు, సంతోషించు. కొట్టుకు రావడం ఎంత కష్టం, కొట్టులోకి వచ్చింది మీకేం తెలుసు? ఏమన్నా ఏం లేదు, జస్ట్ వర్క్ నే, చావడం తెలుసుకోండి. మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. ఇదిగో సేటు మీ డబ్బు, నా చైన్ నాకు ఇచ్చేసి. అదేమిటయ్యా ఇప్పుడేగా తీసుకెళ్ళావు? నాకు డబ్బు అవసరం లేదు, నా చైన్ ఇచ్చేసి. నీ మతిమరుపుతో నా ప్రాణాలు తోడిస్తున్నావు, చైన్ ఎక్కడ పెట్టావు? అయ్యో ఆ మెట్ల మీద పెట్టానండి. వస్తువులు అంటే లెక్క లేకుండా పోయింది సార్. ఈ చైన్ మీ దగ్గర? అవును బాబు, మాదే. మీకు ఎక్కడ దొరికింది? ఆ మెట్ల దగ్గర పడి ఉంటేను. చాలా థ్యాంక్స్ అయ్యా, నేను చెప్తే విన్నారు? ఆ మెట్ల మీదే ఉందంట. ఏమిటి మామ రాస్తున్నావు? డైరీయా? ఆహా, నిజంగా నీలో ఎంత మార్పు వచ్చింది మావా. అనుక్షణం అంజన జ్ఞాపకాలతో గడిపేస్తున్నావు, తన ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నావు. అవునరా, ఆ ఇంట్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి తనని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోలేకపోతున్నావా? అదే మామ ప్రేమంటే. అసలు ప్రేమ గురించి బిల్ క్లింటన్ ఏమన్నాడంటే, త్వరగా వెళ్ళండి, వర్షం వచ్చేలా ఉంది. ఇదిగో నేను స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఏదో చిన్న పని మీద వస్తేనో మీరు అలా కనిపించారు. మీరండి రండి. అయ్యో మా గురించి మీరు తడిచిపోతున్నారా? పర్లేదు మీరు రండి. ఎంతసేపని మా కోసం వర్షంలో తడుచుకు వస్తారు? మేము ఆటోలో వెళ్ళిపోతామండి. ఆటో